ఒక వక్త ఎలా ఉండాలనేటువంటిది మన పెద్దలు చెప్పారు ఇలాంటి లక్షణాలు ఉంటే వాడు గొప్ప వక్త అని అంటే ఎలాంటి లక్షణాలు అంటే ఇవి ఉండకూడని లక్షణాలు ఆయనలో ఉండకూడదట అప్పుడు గొప్ప వక్త అవుతాడు గీతి అంటే మెల్లగా అలా సాగ తీసుకుంటూ నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనేటప్పుడు వీళ్ళందరికీ పిచ్చెక్కిపోతుంటుంది అది ఏంట్రా ఏదో చెప్పాడు అని గీతి షీఘ్రి కొంతమంది నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను మీ అందరి గురించి నేను మాట్లాడుతున్నాను వింటున్నాడు అన్నీ జరుగుతున్నాయి అసలు ఏం చెప్తున్నాడో అర్థం కాదు శీగిరి పరిగెట్టేస్తుంటారు శిరః్ కంపి ఈయన చెప్పేది తక్కువ ఊపేది ఎక్కువ చేతులు ఊపేస్తాడు తలకాయ ఊపుతాడు అది ఎగర కొడతాడు దీన్ని పుద్దుతాడు దాన్ని చేస్తాడు శిరకంపి తదా లిఖిత పాఠకాహ మొత్తం రాసుకొని వచ్చి మన దగ్గర చదివేస్తారు అనుకోండి అది కూడా వక్త లక్షణం కాదు అదేంటంటే రాసింది చదవడం అంతే తథా లిఖిత పాఠకాహ అనర్థజ్ఞ అంటే మనం ఏదైనా ఒకటి చెప్తున్నాము అని అంటే దాని యొక్క సారాన్ని దాని యొక్క మూలాన్ని తెలుసుకోకుండా మాట్లాడితే పొడి పొడిగా ఉంటుంది మనకే అర్థమైపోతుంది నేను చెప్తున్నాడు పాపం ఏదో టచ్ చేస్తున్నాడు కానీ లోపల పిచ్చి దగ్గరికి వెళ్ళట్లేదు అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది మనకు అనర్థజ్ఞః అల్పకంఠశ్చ అంటే మాట్లాడేటప్పుడు ఆ గొంతుకలో కూడా మగవాడు మాట్లాడాడనుకోండి వక్త ఆ పౌరుషం ఆ గాంభీర్యం ఉండాలి స్త్రీ మాట్లాడుతుందనుకోండి ఆ స్త్రీత్వము ఆ లాలిత్యము మెస్మరైజ్ చేసేది మాట్లాడాలి మన రోజా గారి దగ్గర ఉందేమో విందాం మనం అయింది హరిబాబు గారు వీళ్ళందరి దగ్గర కాబట్టి ఇవి ఒక ఒక వక్తకి ఈ ఆరు గుణాలు ఏవైతే ఆరు లక్ష్యమైనా ఉండొద్దు అని అంటారు అనమాట సో కాబట్టి ఈ రకంగా ఆ నన్నయ్య గారి యొక్క ఆంధ్ర మహాభారతం ఎత్తు ఎలా ఉంటుందనంటే ప్రసన్నత అసలు ఆయన పద్యాలు కనుక చదువుతూ పోతుంటే మనిషి కూడా బీపీ